హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. చాలా వరకు ఎంతో మహత్యం కలిగిన ఆలయాలు కూడా మన దేశంలో కొలువై ఉన్నాయి. ఎంతోమంది భక్తులు ఆ మహత్యాలను విని, చూసి, తరించి ఆ దేవుని కృపకు పాత్రులవుతూ ఉంటారు. అలా చాలా రహస్యాలు, చమత్కారాలు మన గుళ్ళు గోపురాల్లో ఉన్నాయి. అలాంటిదే ఉత్తరాఖండ్లోని బోడి గడ్వాల్ జిల్లాకు దగ్గరలో మొత్తానికి దుర్గామాత మందిరం ఉంది. ఇది అడవి పర్వత ప్రాంతాల్లో కొలువై ఉన్న ఈ దుర్గామాత మందిరం నిజంగా ఒక అద్భుతమైన చమత్కార మందిరం అనే చెప్పాలి. ఎందుకంటే దుర్గా నవరాత్రుల్లో స్వయంగా ఆ దుర్గామాత యొక్క వాహనమైన పులి అక్కడికి విచ్చేస్తుంది. ఆ పులి ఎవరిని బాధ పెట్టడానికో, క్రూరమైన జంతువుగా ప్రవర్తించడానికో రావట్లేదు. కేవలం నవరాత్రుల్లో ఆ మాత దర్శనం కోసం 9 రోజులు వచ్చి వెళ్తూ ఉంటుంది. అలా అక్కడి నమ్మకాలు, నిజాలు అన్నీ కలిపి చమత్కారాలుగా మారి భక్తులను పూర్తిగా బ్లెస్ చేస్తూ ఉంది అక్కడి దుర్గామాత. ఆ దుర్గామాత ఆశీర్వాదాలు అందుకున్న భక్తులు ఎంతో సంతోషంగా వెనుతిరుగుతారు. నవరాత్రుల్లోని 9 రోజుల్లో ఒక పులి అక్కడికి వచ్చి కూర్చొని సాయంత్రం మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా చుట్టుపక్కల వారిని ఏమీ అనకుండానే ఆ పులి అలాగే ఉండి కూర్చుంటుంది. ఆ అమ్మవారి వద్ద తన మనస్సు లగ్నం చేసి అక్కడ నిలిచి మళ్ళీ రాత్రికి అడవిలోకి వెళ్ళి తెల్లారే వచ్చేస్తుంది. ఈ విధంగా అక్కడి వారికి ఈ పులి రావడం అనేది చాలా మామూలు విషయం. నవరాత్రుల్లో ఈ పులి వచ్చి వెళ్ళడం అనేది అక్కడి వారందరికీ తెలిసిన విషయం. మరోవైపు ఈ గుడి ఎంతో చమత్కారమైనది. ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్యోతి ఎప్పుడూ కూడా కొండెక్కదు. ఆ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ దుర్గామాత ఎంతో ప్రాశస్త్యం కలిగినది. మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శించుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.